కర్ణాటకలో ఇప్పుడు ఈ ఉచితాలు సంక్షేమాలు ఇంపాక్ట్ ఎలా పడిందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి పవర్ ప్రాబ్లం వచ్చింది. అలాగే అక్కడ ఈ ఆర్టీసీ సదుపాయాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. అయితే నడిచేయి నడుస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదని చెప్తోంది. ఇప్పుడు వీటికి తోడుగా స్కాలర్షిప్లు మెడికల్ స్కాలర్షిప్లు బీజేపీఎంలో 60,000 రూపాయలు చెప్పిన ఒక్కొక్క విద్యార్థికి ఇస్తుండే ఇప్పుడు 11,000 రూపాయలకి తగ్గించారు. అంటే ఒకళ్ళకి ఇవ్వాలంటే ఇంకొకళ్ళ దాంట్లో నుంచి జేబుల్లో నుంచి పెట్టరు కదా. అక్కడ ఈ మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులని లేకపోతే రకరకాలు పెట్టేటప్పుడు డబ్బులు లేవు. ఒకప్పుడు మిగిలిన బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతుంది. దాని ఇంపాక్ట్ సదుపాయాలు ఒక్కొక్కటి తగ్గించుకోవడం, పన్నులు పెంచడం, మరి ఒకళ్ళకి పెడుతూ ఇంకొకళ్ళకి దోచిపెట్టడం అనేదే, లేకపోతే ఒకళ్ళకి పెడితే ఇంకొకళ్ళకి తగ్గించుకోవడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే అంశం మీద తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అక్కడ చేస్తున్నదే రేపు తెలంగాణలో చేస్తానంటుంది. అదే మరి సమీక్షించడం అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ఏది ఉచితాలు తప్పు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అక్కడేమో అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంటాం. అంటే ఇక్కడ పార్టీలు లెక్క కాదు, మా రాజకీయ ఎజెండా లెక్క అన్నటువంటి రూట్లో నడుస్తుంది. కానీ నిజంగా చిత్తశుద్ధి తో జనాల కోసం అయితే కాదు.